మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏ స్టార్ ప్రోగ్రామ్ అనేది ఈ తెలంగాణ గడ్డ కోసం కొట్లాడుతుంది మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతుంది మిత్రులారా. గుర్తు పెట్టుకోండి మిత్రులారా, ఎవరెన్ని అక్రమ కేసులు పెట్టించినా, ఎవరెన్ని ధమ్కీలు ఇచ్చినా, ఎవరెన్ని సార్లు బెదిరించినా, ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ రాష్ట్ర ప్రయోజనాల పక్షాన్ని నిలబడుతుంది, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడుతుంది మిత్రులారా. ఇకపోతే ఇది ఒక్కసారి చూడండి, వార్తలు వాస్తవాలు తీసుకుంటే వెలుగు పేపర్ల మెయిన్ పేజీల ఒకసారి న్యూస్ చూడండి. ఫేక్ న్యూస్ పై సీఎం సీరియస్, రాష్ట్ర సర్కార్ను బదనాం చేస్తే సహించబోమని వార్నింగ్. మిత్రులారా, నేను మాలేసుకుని అడుగుతున్న సూటిగా అడుగుతున్న, ఈ రేవంత్ రెడ్డికి నిజంగా సిగ్గు శరం ఉంటే, ఏమైనా సిగ్గు శరం ఉంటే ఈ మాట ఈయన కనే అర్హత ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాట అంటుందంటే, రాష్ట్ర సర్కార్ను బదనాం చేస్తే సహించబోమని వార్నింగ్. రాష్ట్ర సర్కార్ని బదనాం చేస్తే సహించబోమని వార్నింగ్ నువ్వు ఇచ్చా? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి 3.5 కోట్ల అప్పు ఉంటే 7.5 కోట్ల అప్పని అబద్ధం చెప్పిన దౌర్భాగ్య ముఖ్యమంత్రివి నువ్వు కాదా? నీకు ఈ మాట అనే అర్హత ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారు, ఒక్కసారి ఆలోచన చేయండి. కొట్లాడి తెచ్చుకున్న నా తెలంగాణకు నువ్వే కంచెకి మోపోయినావు అని తెలంగాణ సమాజం ఆలోచన చేస్తుర్రు. ఒక్కసారి ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారు, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకేమంటున్నావు, తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని. ఇది కూడా నీకు అనే అర్హత లేదు రేవంత్ రెడ్డి గారు, ఇది కూడా నీకు అనే అర్హత లేదు. రేవంత్ రెడ్డి అంటేనే తప్పుడు సమాచారం, రేవంత్ రెడ్డి అంటేనే ఫేక్ న్యూస్లు, నువ్వు కూడా అనొచ్చా? నిన్న కాక మొన్న ఓ ఉద్యమకారుడు, ఓ దళిత బిడ్డ క్రిషాంక్ జైలు వేయండి, నీ తప్పుడు పోస్టుల వల్లనే కదా. ఈ పోలీసు వ్యవస్థ గట్టిగా పనిచేస్తే జైలు పోవాల్సింది ఎవరు? నువ్వు కదా. నువ్వు కూడా మళ్ళీ ఫేక్ న్యూస్ల గురించి మాట్లాడే కనీస నైతికత కూడా ఉంటుందా రేవంత్ రెడ్డి గారు? ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. నిజంగా నీకు దమ్ముంటే నీ పోలీసులను, నీ సెక్యూరిటీని పక్కన పెట్టి నువ్వు ఆనాడు పెట్టినటువంటి హాస్టల్ మీద పోస్టు నిజమే అని ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి నడిచిన ఆడ కనకనమండే విద్యార్థి బిడ్డలు ఉన్నారు, నిన్ను కొట్టి చంపకపోతే అన్నాడు. నువ్వు కూడా ఫేక్ న్యూస్ల గురించి మాట్లాడుతున్నావు. పోనీ ఫేక్ న్యూస్ గురించి మాట్లాడుతున్నావు కదా, దాని గురించి మనం దేని గురించి మాట్లాడినా చూద్దాము. ఇది చూడు రే, గిరే ఫేక్ న్యూస్. ఈ ఇదేంటి, ఎన్టీవీ వాళ్ళు, ఇది బిగ్ టీవీ వాళ్ళు. ఎన్టీవీ బిగ్ టీవీ రెండు కూడా ఎవరు మీకు తెలుసు. ఈ బిగ్ టీవీ అయితే రేవంత్ రెడ్డి అంటారు, అంత రేవంత్ దే అంటారు. మరి బిగ్ టీవీ మీద కూడా చర్యలు తీసుకున్నావా? నువ్వేమన్నావు, తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి, తప్పుడు ప్రచారం చేసింది బిగ్ టీవీ, ఎన్టీవీ, అలాగే ఈ వెలుగు పేపర్ కూడా, మరి వీళ్ళ మీద చర్యలు తీసుకుంటావా? అవి వదిలేసి నీ మంత్రి, ఏకంగా నీ మంత్రే తన గ్రూప్ల మీరే లీకులు ఇచ్చారు, మీరే లోగో మార్చుతా అని చెప్పారు, ఇమేజ్ మీరే క్రియేట్ చేసిర్రు, మీరే పోస్ట్ చేసిర్రు, తర్వాత మీరే కేసు పెట్టిర్రు. ఎవరి మీద కేసు పెట్టిర్రు? దిలీప్ కొంతమంది చెప్పేసి, నాకు మీద పరిచయం లేదు, మంచి వ్యక్తే, గాయన మీద కేసు పెట్టిర్రు. ఇంకా హరీష్ అనే వ్యక్తి మీద కేసు పెట్టిరు. ఈ తప్పుడు కేసులు పెట్టి ఏం సాధిస్తారు? నా మీద మీరు తప్పుడు కేసులు పెట్టించారు. మీ పొంటి తిరిగే వ్యక్తి వందల మంది ఉండగా లైవ్లల్లా సంపదాన్ని బెదిరించారు, తప్పుడు కేసులు పెట్టించారు, ఏం సాధిస్తుర్రు? పోలీస్ స్టేషన్ పిలుస్తురు, కూసిన పెడుతురు, పార్టీ మారితే బాగుంటుందేమో అని చెప్పిస్తురు, అంతే కదా. ఈ గొంతులో పానం ఉండగా తెలంగాణకు ద్రోహం చెయ్య రేవంత్ రెడ్డి. నువ్వెంతమందితో చెప్పి ఎన్ని అక్రమ కేసులు పెట్టిపోయాక నేను తెలంగాణకు ద్రోహం చేయ నీలాంటి దుర్మార్గుల పక్షాన నిలబడ, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేస్తలేవు, దమ్ముంటే నాకు ఆన్సరీ, నువ్వు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతున్నావా ఈ పిచ్చి మాటలన్నీ, లేక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మాట్లాడుతున్నావా? ఈ ముఖ్యమంత్రిని, ఆ కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని నీ గురువు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఆలోచనలను మాట్లాడుతున్నావా గది ఎప్పు ముందు? అలాంటి నీ ఆలోచనల కోసం నాలాంటి ఉద్యమకారుడు పనిచేస్తాడా? అది అయ్యే పనేనా? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎంత దౌర్భాగ్య పాలన చేస్తున్నావు, నువ్వు వచ్చినాక తెలంగాణ ఎంత ఆగమైందో ఆలోచన చేసుకో రేవంత్ రెడ్డి, ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వు వచ్చినాక తెలంగాణ ఆగమైంది, నువ్వు వచ్చినాక నిన్ను గెలిపించినటువంటి ఖమ్మం ప్రజలు ఆగమయ్యారు. ఒక్కసారి ఆలోచన చేయండి. కరెంట్లు పోయినాయి, నీళ్లు పోయినాయి. ఇంకేమంటాడు, కోమటిరెడ్డి పరుగు తీసిన హరీష్ రావు,
ఎందుకు పరవేసినట టీమ్స్ ఆసుపత్రిపై కోమటిరెడ్డి ప్రచారానికి కౌంటర్. అసలు కోమటిరెడ్డి అనేట ఆయన కడుపు నిండా దాగి ఫుల్గా దాగి పట్ట పగలు డ్రాయర్లో ముద్రం పోసుకుంటారని ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఓ శాసనసభ చెప్పింది, సభ్యుడు చెప్పిండు. ఈ గాయనికి కూడా మనం కౌంటర్ ఇస్తే ఎట్లుంటుంది, వరస్ట్ ఉంటుంది. ఏంటంటే 27 ఫ్లోర్ల రణంపై అవగాహన రాయితే ఆయనకి ఎన్ని ఫ్లోర్లు ఎన్ని పెగ్గులేసినా ఆయన తెలిసేమో కానీ ఎన్ని ఫ్లోర్లు ఉన్న సంగతి ఆయనకి ఏం తెలుసు జగదీశ్రావు గారు. ఇది అయ్యే ముచ్చట కాదు. పైగా మీరు ఏమంటారు, పేదలపై ప్రేమ ఉంటే ఆసుపత్రి పూర్తి చేయండి. ఆయనకి ప్రేమ ఎక్కడిది? నిజంగా వెంకటరెడ్డికి ప్రేమే ఉంటే ఎలక్షన్ల ముందు ఓ కల్లాలకాడ నిలబడి 10 రోజులు ఆగుర్రి 10 రోజుల తర్వాత మీకు 500 బోనస్ వస్తాయని అబద్ధాలు చెప్పిన గీ కోమటిరెడ్డికి మీరు కౌంటర్ ఇచ్చలేదు సార్. ఇది అయ్యే పనేనా? ఆయనకి ప్రజల మీద ప్రేమ లేదు, పైసల మీద నమ్మకం ఉన్నది, రౌడీయిజం మీద నమ్మకం ఉన్నది, రాజకీయం మీద నమ్మకం ఉన్నది, ప్రజల మీద ప్రేమ లేదు. నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే ఆయన మంత్రే కదా, మంత్రే కదా. ఎలక్షన్లకి ఓ 10 రోజుల ముందు మీరు వడ్లు అమ్ముకోకూడదు అని కల్లాలకాడ నిలబడి వెంటనే 10వ నాడు మీకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ఈ నేపథ్యం పదవికి రాజీనామా చేయొచ్చు కదా. అప్పుడు పోయింది, ఈసారని ఇస్తలేరు, ఇప్పుడన్నా రాజీనామా చేయొచ్చు కదా, చేయరు. ఆయన రాజకీయం మీద ప్రేమ అంతే తప్ప ఇంకా ప్రజల మీద ప్రేమ ఉండదు. హరీష్ రావు గారు ఇకపోతే ఈయన తీసుకోర్రి, నేను మంచోడిని, నేను ఎవరిని చంపలే, శ్రీధర్ రెడ్డి దుర్మార్గుడు కాదంటూనే ఆరోపణలు. ఈయన ఎంత మంచోడు తెలుసా? ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న ఆర్మీ జవాన్ని సంతృప్తించినటువంటి అంత మంచోడు. 60 ఏళ్ళ పైచిలుకున్నటువంటి వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేకుండా సంతృప్తించేంత మంచోడు, గొప్పోడు, ఉత్తముడు. సిగ్గుండాలే కదా సామి, సిగ్గుండాలే కదా. నువ్వు మంచోడివి కదా, నీకు దమ్ముంటే నీ మంత్రి పదవికి రాజీనామా చేయి, నీ మంత్రి పదవికి రాజీనామా చేయి. మంత్రి పదవి రాగానే నువ్వు మానవాతీతుని లెక్క ఫీల్ అయిపోయి నీ అంచెలతోటి దాడులు చేయమని చెప్తున్నావు కదా. నువ్వే కాదు మా దగ్గర కూడా మోపైండు ఉద్యాన్ నన్ను చంపమని వీడియోలు చేపించిన ఆయన, నన్ను కొడతా అని బెదిరించినటువంటి మైనంపల్లి హనుమంతరావులు అంటున్న నీచులు ఇట్లా బెదిరిస్తంటే దాడులు జరగకపోతే ఏం జరుగుతాయి? దాడులు జరగకపోతే ఏం జరుగుతాయి? హత్యలు జరగకపోతే ఏం జరుగుతాయి? తప్పుడు కేసులు వెతిపేయాలి, బెదిరియాలి, ధమ్కీలు ఇవ్వాలి, సంపిపియాలి. ఇదేనా కాంగ్రెస్ నీచ చరిత్ర? ఆంధ్రప్రదేశ్ లెక్క, బీహార్ లెక్క తెలంగాణను మార్చారా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకు పోలుస్తున్నా అంటే చంద్రబాబు నాయుడు అక్కడ అదే వేస్తుంది, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ అదే వేస్తున్నాడు. అందుకని అంటున్నా ఆంధ్రప్రదేశ్ తక్కువ చేయాలని ఆలోచన కాదు. ఎంత దారుణం మొన్న ఎలక్షన్లో, ఎంత దారుణంగా జరిగింది. ఇలా తెలంగాణలో ఫ్యాక్షన్ రాజకీయాల, ప్రతీకార రాజకీయాల, ఉన్మాద రాజకీయాల, రాజ్యాధికారంలో ఉంటే ముఖ్యమంత్రిగా మీ వాళ్ళు ఉంటే ఎవరినైనా చంపచ్చు, ఎవరినైనా గుద్దచ్చు, ఎవరి మీద కేసులు పెట్టచ్చు. ఫోన్లు చేసి బెదిరిస్తారు చంపమని చెప్పేసి. సిగ్గున్నదా? సిగ్గుండాలి. ఈయనే నేను మంచోని అంటుండు, మీ మంచితనం మీద తెలియదు తెలంగాణ ప్రజలకి. నీకు దమ్ముంటే నీ పదవికి రాజీనామా చేయి, నీ పదవికి రాజీనామా చేసి ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపిద్దాం, దాన్ని నేను కూడా వస్తా. జూపల్లి గారు రండి, నీ మంచితనం మీద తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఈ రేవంత్ రెడ్డి పేగుల మీద వేసుకుంటా, పండబెట్టి తొక్కుతా, ఇవన్నీ అనేది ఎవరు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి కాదా? ఈ మాటలు నేను కదా మా దుబ్బాకల శాసనసభ సభ్యుని కత్తితో కొడిచారు. నిజంగా చంపిస్తారు మానవ అతీతుల, మీరేమన్నా చంపించేమన్నా పెద్ద అదవుతారా? ఇట్లా రాష్ట్రంలో బీఆర్యు ట్యాక్స్ రైట్, వాస్తవమే. వీళ్ళు సామంతులు, వీళ్ళు అటు ఢిల్లీకి కప్పం కట్టకపోతే ఏం నడుతుంది? ఉత్తమ్ ట్యాక్స్, యూ ట్యాక్స్, రేవంత్ ఆర్ ట్యాక్స్, బట్టి బీ ట్యాక్స్, మొత్తం మీద తెలంగాణ బురు అయిపోయింది. మరి తెలంగాణ గ్రీన్ చేయర్రి, పచ్చని పొలాలు ఇయ్యర్రి, పండిన పంటకు బోనస్ ఇయ్యర్రి, ఇస్తాన్న ప్రతి మహిళకి ఇస్తాన్న 2500 రూపాయలు ఇయ్యి, గవీవ్రి అంటే బ్రూలు ఇస్తారా? బట్టి ట్యాక్స్, ఉత్తమ్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్, తెలంగాణ దోచుకొని ఢిల్లీకి కప్పం కట్టేస్తారా? సిగ్గనిపిస్తలేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గివా మీ రాజకీయాలు? ఇంత స్థాయికి దిగదాడతారా? కనీసం సోయిండద్దా? ఏ రాష్ట్రం నుంచి వచ్చినాము? మన రాష్ట్రం ఏంది, మన కథ ఏంది, మన కార్ఖాన ఏంది? సంచలనం రేపుతున్న కిడ్నీ రాకెట్ సూత్రధారి హైదరాబాదే. ఏందో ఏమో మరి, ఏందో ఏమో. ఈ రాజకీయం ఏమన్నా షోకు వడ్డేస్తావి? నీకు 40 మంది యువకులను కిడ్నీ తీసుకుపోయి 20 లక్షలు ఇస్తా అని ఆశ చూపించి
మనిషికి పెడతా అంటే ఆశ కొడతా అంటే భయం. 20 లక్షలు అని చెప్తే పాపం ఆ పిల్లలు ఆ యువకులు మరి ఏమో ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో ఒక కిడ్నీ అయితే ఇచ్చేసారు. మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టింది 6 లక్షలు అనట. ఇంత పెద్ద ర్యాకెట్ చేస్తా అంటే ఆ స్వామికి హైదరాబాద్ డాక్టర్ సిగ్గు లేకుండా ముఖానికి అది వేసుకుంటుండే. చేసేదో లోఫర్ పని జయ శ్రీరామ్.